హాయ్ అండి, నమస్తే. నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీక్ష టిప్స్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నానంటే, గ్రీన్ టీ మార్క్స్ టిప్స్ గురించి వీడియో అయితే చేయాలనుకుంటున్నానండి. సో ఆ గ్రీన్ టీ మార్క్స్ రివ్యూ గురించి కొంచెం రివ్యూ చేయండక్క, ఎలా ఉంటుంది, అసలు అది నిజమేనా, ఎంతవరకు నిజమని నన్ను చాలామంది అడుగుతున్నారనమాట. వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను. గ్రీన్ టీ మాస్క్ స్టిక్ గురించి ఈరోజు అయితే నేను రివ్యూ చేయాలనుకుంటున్నానండి. యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో చాలా వైరల్ అవుతుందండి ఈ వీడియో వచ్చేసి. దాని గురించి కొంతమంది నన్ను అడిగారనమాట రివ్యూ చేయండా కానీ. సో వాళ్ళ కోసం ఈ రివ్యూ అనేది చేస్తున్నానండి. ఈ వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా అది మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. ఇక్కడ నేను పిక్లో చూపిస్తున్నాను కదా అండి, ఆ స్టిక్ వచ్చేసి గ్రీన్ టీ మాస్క్ అనమాట. సో ఇప్పుడు నేను నా ఫేస్ మీద గ్రీన్ టీ మాస్క్ని అప్లై చేస్తున్నానండి. నా దగ్గర ఈ స్టిక్ అవైలబుల్ లేదనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రీన్ టీ మాస్క్ అనుకోండి. నేను దీన్ని ఎందుకు పర్చేస్ చేయలేదు అని కూడా నేను వీడియోలో చూపిస్తాను. సో ఈ మాస్క్ వచ్చేసి మనం ఒక ఫేస్కి ఒక సైడ్ మొత్తం ఫుల్గా వేస్తున్నానండి. నేను మొత్తం అప్లై చేస్తున్నానమాట వన్ సైడ్ ఈ మాస్క్ని. యూట్యూబ్లో ఎక్కువగా వైరల్ అవుతున్న వీడియో వచ్చేసి గ్రీన్ టీ మాస్క్ స్టిక్ గురించి రివ్యూ చేయండి అక్క అని అడిగారు. ఈ రివ్యూ చేశాక ఈ ప్రోడక్ట్ మేము తీసుకోవాలా వద్దా ఆలోచిస్తాము అనేసి కూడా చెప్పారనమాట. గ్రీన్ టీ మాస్క్ స్టిక్ వచ్చేసి నేను ఇక్కడ పిక్లో చూపిస్తున్నాను కదా అండి, ఆ స్టిక్తో మనం ఫేస్కి ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. ఒక వన్ సైడ్ మొత్తం నేను అప్లై చేస్తున్నానండి ఇక్కడ. సో చూసారు కదా అండి, ఈ మాస్క్ వచ్చేసి ఈ స్టిక్తో మొత్తం ఇలా ఫేస్కి అప్లై చేసుకోవాలన్నమాట. ఇదైతే నేను పర్చేస్ చేయలేదండి. ఎందుకు పర్చేస్ చేయలేదు అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. ఈరోజు ఈ మాస్క్ నిజమేంటి, ఎంతవరకు నిజం అనేది చూపిస్తాను. మాస్క్ అయితే వేసుకున్నాను కదా అండి, ఇలా ఒక 15 or 20 minutes తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఏం జరిగిందో మీరే చూడండి. 15 minutes తర్వాత ఏం జరిగింది? ఏమీ జరగలేదు. చూసారు కదా అండి, ఎలా ఉన్న మాస్క్ అలానే ఉందన్నమాట. రిజల్ట్ కూడా ఇలానే ఉంటుందండి గ్రీన్ టీ మాస్క్ స్టిక్ వచ్చేసి. కానీ మనకి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఎక్కువగా వైరల్ అవుతున్న ఈ గ్రీన్ టీ మాస్క్ గురించి కొన్ని నిజాలు ఈరోజు నేను మీకు చెప్తానండి. ఇలా మాస్క్ వేసుకున్న తర్వాత ఈ మాస్క్పై మనం టీ పౌడర్ కానీ కాఫీ పౌడర్ కానీ షియా సీడ్స్ కానీ మన దగ్గర ఏవి అవైలబుల్ ఉన్నా అవి ఈ మాస్క్ పైన ఇలా వేస్తారండి. ఇలా వేసి మనకి చూపిస్తారనమాట, బ్లాకెట్స్ వైటెట్స్ అన్నీ ఇలా రిమూవ్ అయిపోయాయి అన్నట్టుగా చూపిస్తారు. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారు కదా నా బ్లాకెట్స్ అన్నీ ఎలా వచ్చేసాయో. ఇంతే అండి గ్రీన్ టీ మాస్క్ గురించి. జస్ట్ మాస్క్ వేసేసి పైనుండి టీ పౌడర్ కానీ కాఫీ పౌడర్ కానీ ఇలా వేసేస్తే మనకి కనిపించేది ఇలా అనమాట. చూసారు కదా, ఒక కాటన్ ప్యాడ్తో ఇలా చూపించి బ్లాకెట్స్ అండ్ వైట్ హెడ్స్ అన్నీ రిమూవ్ అయిపోయాయి. పింపుల్ మార్క్స్ పిగ్మెంటేషన్ అంతా రిమూవ్ అయ్యి ఫేస్ అనేది చాలా క్లీన్ అయిపోయింది అన్నట్టుగా చూపిస్తారండి. సో చూసారు కదా అండి, ఈ మాస్క్ రివ్యూ అయితే ఇదే అనమాట. ఇదంతా ఫేక్ అండి. సో ఇప్పుడు మనకి యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో అలాగే ఫేస్బుక్లో వైరల్ అవుతున్న వీడియో అనమాట. సో దీని గురించి నాకు రివ్యూ చేయండి అక్క అని చెప్తున్నారు. సో రివ్యూ వచ్చేసి ఇదే అనమాట, అందులో ఏం లేదండి, జస్ట్ అది అప్లై చేస్తారు. దాని మీద టీ పౌడర్ కాఫీ పౌడర్ అలాంటిది ఏదైనా చల్లేసి జస్ట్ వైటెట్స్ అండ్ బ్రాకెట్స్ ఇలా వచ్చేసాయి అని చూపిస్తారనమాట. అందులో ఏం లేదు, చాలా చాలా ఫేక్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 600 చేంజ్ ఉందండి. సో నేనైతే కొనాలనుకోలేదు. ఆల్రెడీ నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు అది అప్లై చేసుకున్నానమాట. నా ఫ్రెండ్ వచ్చేసి చాలా బాగుంటుంది, ఒకసారి అప్లై చేసుకొని చూడవే అని చెప్పారనమాట. సో అది అప్లై చేసుకున్నాక ఏమీ జరగలేదండి, చాలా చాలా ఫేక్ అనమాట. సో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అయితే ఇలా పెట్టేగానే అలా వచ్చే అలా బ్లాకెట్స్ పింపుల్ మార్క్స్ అన్నీ పోయి ఫేస్ వచ్చేసి క్లీన్గా అయిపోయినట్టు, అదేమీ ఉండదండి, చాలా చాలా ఫేక్ వీడియో అనమాట. ఇలాంటివి ఎవరు నమ్మకూడదు. 10 to 15 minutes మన ఫేస్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఇలా తగ్గిపోతే యూట్యూబ్ ఛానల్స్ ఎందుకు, డాక్టర్స్ ఎందుకు, ఇలా స్కిన్ కేర్ ట్రీట్మెంట్స్ ఎందుకు, మెడిసిన్స్ ఎందుకండి, మీరే చెప్పండి. ఇలాంటివన్నీ ఫేక్ అనమాట. కానీ ఇలాంటివే చాలామంది నమ్ముతూ ఉంటారు. మేము చూపించే హోమ్ రెమెడీస్ని మాత్రం నమ్మరనమాట. సో ఇలాంటివి నమ్మకుండా మేము చూపించే హోమ్ రెమెడీస్ని నమ్మండి. లేట్గా అయినా కూడా రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు కదా. ఐ హోప్ ఈ వీడియో అయితే చాలామందికి యూజ్ అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నానండి. ఎవరైతే గ్రీన్ టీ మాస్క్ స్టిక్ గురించి రివ్యూ చేయండి అక్క అని అడిగారో వాళ్ళ డౌట్ అయితే క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను.
ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అనుకుంటా. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.